ఈరోజు వంగవీటి రంగ 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి రంగ గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో అప్పుడు మేము యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు రంగా గారిని హత్య చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో మన అందరూ అప్పుడు అందరూ కూడా ర్యాలీలు ధర్నాలు చేయడం కూడా జరిగింది. అది ఇప్పుడు కూడా మాకు గుర్తుంది. ఆ రోజు రంగా గారు ఆయన దీక్షలో కూర్చున్నప్పుడు హత్య చేయటం, మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన హత్య అనేది అందరూ తెలుసు. మరి ఈరోజు మళ్ళా రంగా గారు అని చెప్పి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఇది అందరూ కూడా ప్రజలందరూ తెలుసు, రంగా గారిని ఎవరు హత్య చేసింది కూడా అనేది అందరూ తెలుసు. కాబట్టి మరి ముఖ్యంగా రంగా గారు ఆయన విజయవాడలో ఉన్నప్పుడు ఆయన విజయవాడలో మరి ఎన్లైన్ సేవ చేసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా కార్మికుల కోసం ఎంతో శ్రమ పడిన వ్యక్తి. అలాంటి వారు ఈరోజు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టం. మరి ఆయన ఉంటే ఇంకా విజయవాడ ఇంకా డెవలప్ అయి ఉండేది. మరి రంగా గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.